రోజు ఉదయం పార్లమెంట్ శాసనసభ్యుడు శ్రీ కోరికంటి చంద్ర గారి తనయుడైన వారి పెళ్లి జరగడం జరిగింది. అది కూడా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం సింగరేణిది. దీంట్లో అతి పెద్ద సంఖ్యలో ఈ పెళ్లి జరపడం జరిగింది. మేబీ మా గోదావరి కని వాళ్ళందరికీ సో ఆహ్వానం ఉండే ఇంత పెద్ద సెట్ వేసింది. గోదావరి కనికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజలకు ఆమ్ దావత్ అన్నట్టు ఎవరైనా వచ్చి తినొచ్చండి. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది, ఎగ్జిట్ ఎంట్రన్స్ అండి ఇది. సో చూడండి ఈ సెట్ అనేది ఎలా ఉందన్నది మీకు కూడా ఏర్పడుతుంది. సో చాలా అంటే చాలా భారీ ఖర్చుతో కూడిన సెట్ అండి ఇది మొత్తము. మేబీ ఈ సెట్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. సో ఈ సెట్ ఎక్కడిది ఏంటిది అన్నది మీకు తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు ఈ సెట్ని ఏమంటారన్నది. ఎట్ ఏ టైము దగ్గర దగ్గర ఒక 10 to 20,000 పీపుల్స్ వరకు ఇక్కడనే భోజనం చేయొచ్చండి. సో వంటలు అనేటివి అన్నీ ఇక్కడ జరపడం జరిగింది. మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ పెద్ద పెద్ద దీక్షలు ఇవన్నీ. సో చాలా వర్కర్స్ ఈ వంటలు వండేందుకు వచ్చారు. కానీ ఈ స్టేడియంలో ఇంత పెద్దగా జరగడం కోరికంటి చంద్ర గారి తనయుడైన వారి పెళ్ళి ఇంత పెద్ద సంఖ్యలో ఇదే మొట్టమొదటిసారండి. ఇంతవరకు గోదావరి కనిలో ఇలాంటి ధూమ్ధామ్ పెళ్ళి అనేది జరగలేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అది పెళ్ళి మండపం అండేది. సో నేను దగ్గరకైతే వెళ్ళలేదు, దూరం నుంచే ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇది అంతా విఐపి స్పెషల్ ప్రాసెస్ ఉన్న వారి కోసము ఎంట్రన్స్ అండి ఇది. సో సెట్ మాత్రము మూవీస్లలో ఉండే టైప్లో ఉందండి. ఈ సెట్ని కూడా ఏమంటారు ఏమో నాకు కూడా తెలియదు. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. సో ప్రొజెక్టర్ సెక్షన్ ఉంది, మళ్ళీ దాని తర్వాత విఐపి సెక్షన్స్ వేరే కంప్లీట్. ఇక్కడనే సెంట్రల్ ఏసీస్ కూడా పెట్టడం జరిగింది. మీకు కనిపిస్తుందా లేదో అక్కడ. సో చాలా బడ్జెట్ గల పెళ్ళి అండి ఇది. ఎంత ఖర్చు వచ్చిందో మనకు కూడా తెలియదు. బట్ సో హ్యాపీ, చంద్రన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకనంటే ఇంత పెద్ద భారీ బడ్జెట్లో మీరు మీ తనయుడు పెళ్లి చేయడం అన్నది చాలా సంతోషం అండి. సో చూడండి ఇది స్టేడియం మొత్తం కంప్లీట్. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అనేది కంప్లీట్లీ మొత్తం సెట్తోనే దీన్ని చేయడం జరిగింది. మేము చాలాసేపు వరకు వెయిట్ చేసాము ఈ సెట్ని ఏమంటారు ఏందని తెలుసుకుందామని చెప్పేసి. కానీ బట్ మాకు ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూడండి వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎంత ఖర్చుతోని తను తినేదందుకు పెట్టాడన్నది మీకు అర్థమవుతుంది. సో గాయ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చేది ఉంటే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో నేను ఈ వీడియో తీసేందుకు ఇక్కడ ఎగ్జిట్ ఇంటర్లోకి వెళ్ళి వచ్చాను. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్లో సెక్యూరిటీ ప్రాబ్లం ఉండే. సో అందు గురించి నేను బ్యాక్ సైడ్ ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసాను. మీకు వెనక మీకు సెట్ కనిపిస్తుంది ఉండొచ్చు. సో మూవీస్లలో ఉండే సెట్ వేసారండి ఇది. చాలా బడ్జెట్ అంటే చాలా బడ్జెట్. బ్యాక్ సైడ్ చూడండి మీరు, ఎయిర్పోర్ట్కి మనకు వెళ్ళేదా ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది. ఇదంతా ఒక అమేజింగ్ అంటే అమేజింగ్. ఇంత పెద్ద సెట్ను చూసి మాత్రము చాలా ఆశ్చర్యపోయాను. సో మీరెవరైనా గోదావరి కనిలో ఈ పెళ్ళికి వెళ్ళి భోజనం చేసేది ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి భోజనం ఎలా ఉంది ఏందన్నది. సో జూమ్ చేసి చూపిస్తాను నేను ఈ సెట్ ఎలా ఉందన్నది చూడండి మీరు. కంప్లీట్లీ గోల్డెన్ టెంపుల్ టైప్లో ఉంది ఈ సెట్ మొత్తము. మేబీ ఇది జర్మనీ టెక్నాలజీ యూజ్ చేసింది అనుకుంటున్నా ఇది, ఈ డేరాల టైప్లో. అది ఇండియన్ టెక్నాలజీ అయితే కాదు ఇది. సో ఇక్కడ టాయిలెట్లది కూడా ఒకటి అది ఏమంటారు దీన్ని అరేంజ్ చేసిండు. సో గ్రేట్, వేరే చోట ఏది ఉంటే ఈ ప్లేస్ సరిపోకపోవు. బట్ స్టేడియం అయితేనే ఇంత పెద్దగా ఈ సెట్ చేయడం జరిగింది. మేబీ ఒక 20,000 అబోవ్ పీపుల్స్ వచ్చి తినొచ్చు. మీరు చూడవచ్చు ఇది మొత్తం సెట్ ఎలా ఉందన్నది. మేబీ నేను ఆల్మోస్ట్ మొత్తము వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. నా వరకు అయినంత వరకు నేను షూట్ చేశాను. సో ఎంట్రన్స్ నుంచి నాకు మళ్ళీ అనేది కనిపించింది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇదంతా భోజనం చేసే ప్లేస్ అండి ఇది. అక్కడ అందరు భోజనాలు చేస్తూ ఉంటారు. మేబీ నేను వెళ్ళేసరికి ఇది 5:30 అరౌండ్ టైం అండి. సో చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ అండి. ఇటు సైడ్ కూడా వంటలు వండుతున్నారు, తింటున్నారు. కనిపిస్తుందా మీకు అక్కడ? ఎంట్రన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అదిరిపోయింది ఎంట్రన్స్ మాత్రం.
పోలీస్ సెక్యూరిటీ మాత్రం చాలా వరకు ఇక్కడికి వచ్చేసిందండి. కనిపిస్తుందా ఇది ఎంట్రన్స్ అండి? ఇది నేను వచ్చింది ఎగ్జిట్ నుంచి, ఇప్పుడు చూపించేది ఎంట్రన్స్ దారి. కానీ ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే తనయుడైన మ్యారేజ్ ఇంత గ్రాండ్ అవ్వడము గోదావరికెళ్ళలో ఇదే ఫస్ట్ టైం లాస్ట్ అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైనా నచ్చేది ఉంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. ఏదన్నా మీకు అనిపించేది ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్.